హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ రాఘవేంద్ర. టు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ కోచింగ్ సెంటర్ ఇన్ ఎంగినూర్. ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పాఠాన్ని చూస్తున్నాం. ఇది 6వ తారీఖు 8వ నెల 2022 జరిగిన మార్నింగ్ సెషన్ పేపర్ని మనము ఈరోజు చూస్తున్నాం. లెట్స్ వాచ్. చూడండి, ఇక్కడ మనకేం ఇచ్చామంటే ఫస్ట్ క్వశ్చన్, ఒక రైలు 40 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించిన గమ్యస్థానమునకు 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించిన 5 నిమిషాలు ఆలస్యంగా చేరును అయినా ఆ రైలు ప్రయాణించిన దూరము. ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు, దూరం అడుగుతున్నాడు. అంటే దూరం, డిస్టెన్స్, డి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా టైమ్ ఇంటూ స్పీడ్. టైమ్ ఇంటూ స్పీడ్. మరి ఇక్కడ టైము రెండు రకాలు ఉంది. ఇక్కడ చూడండి, 11 నిమిషాలు ఆలస్యము, 5 నిమిషాలు ఆలస్యం. అంటే చూడండి, ఇక్కడ కాలాల తేడా బై 60 ఇంటూ, మరి ఇక్కడ స్పీడ్ కూడా ఏముంది, రెండు ఉంది కదా. ఒకటి 40 కిలోమీటర్స్ ఉంది, మరొకటి 50 కిలోమీటర్స్ ఉంది. అంటే ఏం రాస్తాం, వేగాల లబ్ధం బై వేగాల తేడా. వేగాల లబ్ధం బై వేగాల తేడా. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు అంటే ఇక్కడ ఆలస్యము, ఆలస్యం అనే పదం కనపడినప్పుడు దూరం ఈజ్ ఈక్వల్ టు సూత్రం. చూడండి, దూరం ఈజ్ ఈక్వల్ టు సూత్రము, కాలాల తేడా బై 60 ఇంటూ వేగాల లబ్ధం బై వేగాల తేడా. మరి ఇక్కడ కాలాల తేడా అంటే చూడండి, 11 మైనస్ 5 బై 60 ఇంటూ వేగాల లబ్ధం. ఫస్ట్ వేగం ఎంత ఉంది, 40, రెండో వేగం ఎంత ఉంది, 50 తేడా. మరి తేడా అంటే ఫస్ట్ 40 ఉంది కదా, 40 తీసుకోవాలని లేదు, ఏది ఎక్కుంటే దాన్ని తీసుకోవాలి. అంటే 50 మైనస్ 40. మరి ఇక్కడ చూడండి, 11లో 5 పోతే ఎంత అంటే 6 బై 60 ఇంటూ, మరి ఇక్కడ చూడండి ఇది ఇంటూ చేద్దాం, అలా రాద్దాం 40 ఇంటూ 50 బై, మరి 50లో 40 పోతే ఎంత అంటే 10, 50లో 40 పోతే ఎంత అంటే 10. చూడండి, ఈ జీరో క్యాన్సల్, 6 1 జా 6 10 జా 60, మరి ఈ జీరో క్యాన్సల్, మనకి ఏం మిగిలింది ఇక్కడ, ఇక్కడ 4 ఇక్కడ 5, మరి 4 5 జా ఎంత అంటే 20, 4 5 ఎంత అండి 20 కిలోమీటర్స్. అంటే అది ప్రయాణించిన దూరం ఎంత అంటే 20 కిలోమీటర్లు. మరి 20 కిలోమీటర్లు అనేది ఎన్నో ఆప్షన్లు ఉంది, అంటే ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, రైట్, 92 ప్రాబ్లం చూడండి. మరి ఆ 92 ప్రాబ్లమ్ ఏముందో ఒకసారి చూడండి. ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, త్రికోణం ఇది అనువర్తనాలు. చూడండి, ఒక చెట్టు గాలికి విరిగిన భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుంచి కింద పడిన చెట్టు కొనకు మధ్య దూరము 6 మీటర్లు అయితే విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత? రైట్, ఇది చూడండి, ఇది బాగా అర్థం చేయాలి మీరు. చూడండి, ఇది భూమి అనుకుందాం, ఇది చెట్టు, ఇది చెట్టు కదా. మరి చెట్టులో కొంత భాగం అంటే ఇక్కడ నుంచి బాగా గాలి వీచి చెట్టు ఏమైందంటే అదో ఇక్కడ ఇట్లా విరిగి ఇట్లా భూమిపై పడింది. మరి భూమిపై పడినప్పుడు చెట్టు చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. ఎంత అండి, 30 డిగ్రీలు. మరి చెట్టు చూడండి కోణం చేస్తూ, చెట్టు అడుగు భాగం అంటే ఇదే కదా. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొనకు మధ్య దూరం, అంటే కింద పడిన చెట్టు కొన అంటే ఇదే కదా, చెట్టు కొన మధ్య దూరం ఎంత అంటే 6 మీటర్లు అయితే విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు మీటర్లు. అంటే విరగక ముందు, అంటే చెట్టు విరగలేదు, విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు అంటే ఈ మొత్తం చెట్టు యొక్క ఎత్తు కనుక్కోవాలి. అంటే ఇది ఎక్స్, ఇది డి. అంటే ఈ డి మనం ఇక్కడ తీసుకుంటాం కదా, కాబట్టి అంటే ఇక్కడ మొత్తం చెట్టు యొక్క ఎత్తును కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ కోణం కదా, ఈ కోణానికి ఈ భుజం ఏమవుతుంది, ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్. ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన కోణం. ఇదేమవుతుంది అంటే కర్ణము అవుతుంది కదా. మరి ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్, ఇది కర్ణము. మనకి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. మనకి కూడా ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా.
కాబట్టి ముందు మనం ఈ వాల్యూ కనుక్కుందాం. ఇది చూడండి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. మరి ఆపోజిట్ అడ్జసెంట్ అంటే మనం ఏ రేషియో తీసుకోవాలి? ట్యాన్ రేషియో తీసుకోవాలి. అంటే ట్యాన్ ఆఫ్ 30 degrees. మరి ట్యాన్ ఆఫ్ 30 అంటే ఫార్ములా చూడండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఏముంది? ఎక్స్ ఉంది. మరి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏముంది? 6 ఉంది కదా. అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత? 6. మరి ట్యాన్ 30, మరి ట్యాన్ 30 వాల్యూ ఎంత అంటే 1/√3. ఎంత అండి? 1/√3. దట్ ఈజ్ ఈక్వల్ టు x/6. చూడండి, మరి ఇక్కడ బై రూట్ త్రీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి? 6/√3. నేను ఇక్కడ రూట్ త్రీని అకర్ణీయం చేస్తాను. అకర్ణీయం చేస్తే ఏమొస్తుందంటే 6 × √3 ఎంత? 6√3. √3 × √3 √3² అయినప్పుడు స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 3 మిగిలిన కదా, 3 1 3 2 కదా. అంటే వీడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2√3 వచ్చింది. రైట్, ఎక్స్ అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ఎవరు కనుక్కోవాలి? మళ్ళీ డి కనుక్కోవాలి కదా. మరి ఇక్కడ చూడండి, ఇది కోణం కదా. ఈ కోణానికి ఇది ఏమవుతుంది? ఏమవుతుంది అడ్జసెంట్. ఇదేమవుతుంది? కర్ణం కదా. ఇప్పుడు చూడండి, అప్పుడు ఏ రేషియో తీసుకుంటాము? అప్పుడు ఇక్కడ చూడండి, రాస్తున్న ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అనుకుంటే మనకి 2√3 వచ్చిందండి. మరి మిగతాది కనుక్కోవాలి కాబట్టి చిన్న రఫ్ అయితే చేసుకుంటున్నాను నేను. ప్లేస్ కావాలి కాబట్టి ప్లీజ్. కాస్ 30, మరి కాస్ 30 ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనాస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటనాస్. మరి ఇక అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది అంటే 6 meters. మరి హైపోటనాస్ వాల్యూ ఎంత అంటే డి ఉంది. మరి కాస్ 30, మరి కాస్ 30 వాల్యూ ఏంటంటే √3/2. దట్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే 6/d కదా. మరి ఇక డి ఇంటూలో బైలో ఇందుకు ఏమవుతుంది? ఇంటూ అంటే డి ఇంటూ √3/2 = 6. మరి ఈ భిన్నం అవతల పోతే ఏమవుతుంది? రెసిప్రోకల్ అంటే విలోమం అవుతుంది. మరి 6 × 2/√3. ఎవరైనా క్యాన్సిల్ అవుతుందా? కాదు కదా. 6 × 2 = 12/√3. అంటే ఇప్పుడు రూట్ త్రీని ఏం చేయాలి మనము? అకర్ణీయం చేయాలి కదా. ఏం చేస్తాము? √3/√3 కదా. చూడండి, మరి 12 × √3 ఎంత అంటే 12√3. మరి √3 × √3 ఏమవుతుంది? √3² కాబట్టి ఏమవుతుంది? ఓన్లీ 3 కదా. మరి 3 1 3 4 ఏమొచ్చిందండి మనకి? 4√3. అంటే మనకి డి వాల్యూ వచ్చింది. డి వాల్యూ ఎంత వచ్చిందండి? 4√3. మరి చెట్టు విరగక ముందు దాని యొక్క ఎత్తు అంటే ఎక్స్ వాల్యూ 2√3, డి వాల్యూ ఎంత? 4√3. ఏం చేయాలి? రెండింటిని ప్లస్ చేయాలి. మరి 2√3 + 4√3 ఎంత అంటే 6√3. అంటే చెట్టు యొక్క ఎత్తు విరగకుండా ఎత్తెత్తు అంటేనే 6√3. మరి 6√3 అనేది ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2. చూడండి, స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్కి ఎంత లెంగ్తి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అటువంటిది ఇంకా టీఎస్సీకి అన్నప్పుడు మరి ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్, నా నెక్స్ట్ ప్రాబ్లం 93. ఇది ట్రిగ్నామెట్రీలో ఉంది, త్రికోణమితిలో ఉంది. చూడండి ఏమి ఇచ్చినాడు ఇక్కడ. సాల్వ్ 1 − tan²θ / cos²θ − 1. మరి ఇక్కడ చూడండి, మీరు బాగా అర్థం చేయాలా. సైన్ తీటా యొక్క విలోమము ఎవరంటే కొసికెన్ తీటా. మరి కొసికెన్ తీటా విలోమం ఎవరంటే సైన్ తీటా. తర్వాత కాస్ తీటా యొక్క విలోమం ఎవరంటే సీకెంట్ తీటా. మరి సీకెంట్ తీటా విలోమం ఎవరంటే కాస్ తీటా. తర్వాత టాన్ తీటా యొక్క విలోమం ఎవరంటే కాట్ తీటా. మరి కాట్ తీటా యొక్క విలోమం ఎవరంటే టాన్ తీటా. ఇది బాగుంటుంది. ఇది విలోమ త్రికోణమితి ప్రమేయాలు అంటాం కదా, విలోమం అనమాట. మరి ఇక్కడ చూడండి, 1 − tan²θ / ఇక్కడ కాట్ కదా. మరి కాట్ యొక్క విలోమం ఎవరు టాన్ కాబట్టి ఎవరు రాస్తామంటే 1 − tan²θ − 1. ఇక్కడ ఏం చేయాలంటే ఏముంటుంది? బై 1 ఉంటుంది. మరి 1 − tan²θ / మరి ఇక్కడ కాసాగి ఎంత అన్నా? tan²θ అవుతుంది. ఇక్కడ హారము కాసాగు సేమ్ కాబట్టి అదే విలువ వస్తుంది. మైనస్ కింద ఇక్కడ హారములు ఎవరున్నారు? ఒకటి కదా. ఇక్కడ
ఇక్కడ కాస్ ఆగ్ ఎంత టాన్ స్క్వేర్ డైరెక్ట్ గా దీన్ని ఇంటూ చేయండి వన్ ఇంటూ టాన్ స్క్వేర్ థీటా ఎంత అంటే టాన్ స్క్వేర్ థీటా తర్వాత ఈ భిన్నము హారంలో ఉన్న భిన్నం ఏమవుతుంది అంటే తిప్పిబడుతుంది అప్పుడు చూడండి వన్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ స్క్వేర్ థీటా ఇవి చూడండి ఇవి రెండు కూడా సమానమైన విలువలో టాన్ స్క్వేర్ ఏమొస్తుంది అంటే వన్ ఇంటూ టాన్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటితోను దేన్ని గుణించినా కూడా మనకి ఏమొస్తుంది అదే విలువ వస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే టాన్ స్క్వేర్ థీటా మరి టాన్ స్క్వేర్ థీటా అనేది ఎన్నో ఆప్షన్లో ఉంది చూడండి అంటే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది నెక్స్ట్ ప్రాబ్లం అండి రైట్ ఇది కూడా త్రికోణమితిలే చూడండి త్రికోణమితిలో ఇప్పటికీ వరుసగా ఇచ్చాడు మూడో ప్రాబ్లం చూడండి థర్డ్ వన్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ బి మరియు 0° ఏ కామా బి లెస్ దాన్ 90° అయినా ఏ ప్లస్ బి అంత అంటే ఇక్కడ ఏబి విలువలు ఎలా ఉండాలి 0 కంటే ఎక్కువ ఉండాలి 90 కంటే తక్కువ ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ బి అన్నాడు కాస్ బికి సమానం కదా మరి ఇక్కడ చూడండి మరి ఎప్పుడు సమానం అవుతుంది అంటే ఏదో ఒక ప్రమేయాన్ని నిష్పత్తిని మార్చుకోవాలి ఇక్కడ నేను సైన్ అలాగ పెట్టుకొని కాస్ ని మార్చుకుంటా అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ నైంటీ మైనస్ బి కదా సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి కాస్ తీటా అవుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ నిష్పత్తి సమానం కదా సైన్ సైన్ క్యాన్సల్ అప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 90 మైనస్ బి మరి మైనస్ బి తల్లికొస్తే ఏమవుతుంది ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 90° మనకు అడిగింది అదే కదా ఏ ప్లస్ బి మరి ఏ ప్లస్ బి విలువ ఎంత 90° మరి ఇక్కడ 90° అనేది ఎన్నో ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మరొక ప్రాబ్లం త్రికోణమితి నుంచే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 1/2 తర్వాత కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 1/2 దెన్ ఏ వాల్యూ మరి ఇక్కడ సైన్ విలువ ఇచ్చినాడు ఇందులో 1/2 ఇచ్చినాడు ఇక్కడ కాజ్ ఇచ్చినాడు ఇక్కడ 1/2 ఇచ్చినాడు మరి సైన్ లో 1/2 ఎప్పుడు అవుతుందా అంటే 30° అవుతుంది మరి కాజ్ లో 1/2 ఎప్పుడు అవుతుంది అంటే 60° అవుతుంది అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 1/2 ఎప్పుడు అవుతుంది సైన్ 30 అవుతుంది తర్వాత కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి మరి కాజ్ లో 1/2 ఎప్పుడు అవుతుంది కాజ్ 60 అవుతుంది మరి ఈతల ప్రమేయ చూడండి నిష్పత్తులు సమానం కదా క్యాన్సల్ అయిపోతుంది అప్పుడు ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 30° ఇక్కడ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 60° మనకి ఏ నిష్పత్తి ఏది అడిగినాడు ఏ విలువ కదా అంటే మనకి ఇక్కడ ఎవరు క్యాన్సల్ కావాలా బి కాబట్టి ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 60 చూడండి ఇక్కడ బి విలువ మైనస్ ఇక్కడ బి విలువ ప్లస్ రెండు కూడా ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి మరి ఏ ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2a మరి 30 + 60 ఎంత అంటే 90 మనకు కావాల్సింది ఏ కదా ఇంటూ 2 ఇతరులకు వస్తే ఏమవుతుంది అన్న బై 2 అవుతుంది వేరి ఏ ఇజ్ ఈక్వల్ టు 90 ఏ ఇజ్ ఈక్వల్ టు 90/2 2 1 2 45 అంటే ఏ వాల్యూ ఎంత అంటే 45° మరి 45° అనేది ఎన్నో ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 2లో ఉంది ఇప్పుడు క్షేత్రమితి మెన్సురేషన్ టాపిక్ నుంచి మనకు బిట్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి స్థూపం యొక్క ఘన పరిమాణము 380 ఘనపు మీటర్లు కదా 308 ఘనపు మీటర్లు ఘనపు సెంటీమీటర్లు అని మిస్టేక్ చూడండి ఘన పరిమాణం బి ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిన అంటే 308 ఘనపు సెంటీమీటర్లు అంటే క్యూబిక్ సెంటీమీటర్ దాని యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు అంటే హైట్ ఎంత అండి 8 సెంటీమీటర్ అయినా దాని యొక్క ప్రక్కతల వైశాల్యం కనపాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మరి ఫార్ములా ఏమంటే స్థూపానికి పై ఆర్ స్క్వైర్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 308 మనకి ఇక్కడ పై విలువ ఎంత అంటే 22/7
తర్వాత ఆర్ స్క్వైర్ కనుక్కోవాల్సింది మనం అదే ఇక్కడ ఫస్ట్. మరి హెచ్ ఎంత అంటే 8 = 308 అండి. మరి ఇక్కడ చూడండి ఇది భిన్నము కదా, ఈ భిన్నము అవుతుంది పోతే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఆర్ స్క్వేర్ ఇది ఇంటూలో ఇంతకు వస్తే బై కదా, చూడండి 308/8 ఇంటూ చూడండి ఇక్కడ 7/ ఆర్ స్క్వైర్ ఈక్వల్ టు 308/8 ఇంటూ 7/22 నా క్యాల్కులేషన్ చూడండి, 22 1 22 22 1 22 అంటే ఎంత ఉంటుంది 8 కదా, 22 4 88 అవునా. తర్వాత చూడండి 2 4 2 7 మరి మన క్యాన్సిలేషన్ అవుతాయంటే కావు. మరి ఇక్కడ చూడండి ఎన్ని 7 ఉన్నాయి, 2 7 ఉన్నాయి కదా, 7 × 7 ఇక్కడ 4ని నన్ను మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 × 2 వి కెన్ రైట్ దిస్ 7/2 2 7/2 2 ఇక్కడ చూడండి ఇక్కడ పైన పవర్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయా, క్యాన్సల్ అప్పుడు ఆర్ ఈక్వల్ ఏమవుతుందంటే 7/2 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, ఆర్ కనుక్కున్నాం కాబట్టి ప్రక్కతల వైశాల్యము. మరి ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏమంటే ఎస్ ఈక్వల్స్ టు 2 πr h హియర్ 2 π ఈస్ 22/7 నౌ ఆర్ ఎంత 7/2 × h ఎంత 8 మరికి చూడండి ఈ 7 క్యాన్సల్ ఈ 2 క్యాన్సల్ మనకి ఎంత 22 × 8 చూడండి 8 2 16 అంటే 1 క్యారీ అవుతుంది 8 2 16 మరి 16 + 1 అంటే 17 మనకి 17 సెంటీమీటర్ స్క్వైర్ అంటే స్క్వైర్ సెంటీమీటర్ అంటే 176 మరి ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రైట్ మరొక ప్రాబ్లం కూడా ఎక్కడి నుంచి అంటే క్షేత్రమితి నుంచే చూడండి. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి, ఉదాహరణ మొదటి ఉదాహరణ క్షేత్రమితిలో మొదటి ఉదాహరణ రైట్. శంకు ఆకారంలోని గుడారం ఎత్తు, శంకు అంటే ఇలా ఉంటుందండి ఇది శంకు, మరి గుడారం ఎత్తు అంటే ఇది గుడారం ఎత్తు, ఎత్తు ఎంత అన్నాడు 3 మీటర్లు. మరి భూవ్యాసం అంటే ఇది భూవ్యాసం, భూవ్యాసం ఎంత అన్నాడు 8 కదా, మనకు వ్యాసంతో పని లేదండి వ్యాసార్థం అంటే d ఈక్వల్స్ టు 8 అయితే r ఈక్వల్స్ టు d/2 అంటే 8/2 2 1 2 4 అంటే ఇది 4 అండి వ్యాసార్థం అందులో సగం. అయినా వక్రతల వైశాల్యము సేమ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ చూడండి ఇది ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే రైట్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ చూడండి 3 4 మరి ఇక్కడ 3 4 తర్వాత ఎవరు వస్తారంటే 5 5 మరి ఇక్కడ వీటిని 3 4 5 ఏమంటారు అంటే ట్రిగ్నామెట్రీ ట్రిపులెన్స్ అంటారు, ట్రిగ్నామెట్రీ ట్రిపులెన్స్ కదా బాగా చెప్పండి 3 4 5 పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని, పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటాం అంటే ఏమంటాము పైథాగరియన్ ట్రిప్లెట్స్, పైథాగరియన్ ట్రిప్లెట్స్ 3 4 5 మరి ఇక్కడ ఫార్ములా ఏమంటే పై ఆర్ ఎల్ మరి ఇక్కడ పై వాల్యూ ఎంత 22/7 మరి ఆర్ 4 కదా మరి ఎల్ ఇది ఎల్ అండి ఇది ఎల్ ఎల్ ఎంత అంటే 5 ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతాయంటే ఏమీ కావు చూడండి 5 4 20 మరి 22 × 20/7 కదా మరి మల్టిప్లికేషన్ 22 × 2 ఎంత అంటే 44 పక్కన ఏముందండి 0/7 మరి ఏమొస్తుంది మనకి ప్రమాణాలు తెలియజేస్తున్నాడు మీటర్లు కాబట్టి ఏమవుతుంది అంటే మీటర్ స్క్వేర్ కదా 440/7 మీటర్ స్క్వేర్ అనేది ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇది స్వరూప త్రిభుజాలు 8th చాప్టర్. ఒక త్రిభుజంలోని ఒక భుజం మధ్య బిందువు నుండి రెండవ భుజానికి గీచిన సమాంతర రేఖ గీచిన అది మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది, మూడవ భుజానికి లంబంగా ఉంటుంది, మూడవ భుజానికి సమానంగా ఉంటుంది, మూడవ భుజం మధ్య బిందువు వద్ద ఖండిస్తుంది. మనకి చూడండి ఇది తీరం 8.2 చెప్తున్నా చూడండి
సరూప త్రిభుజాల్లో థీరం 8.2 ఉంది. మనకు ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నంబర్ 4 చూడండి. ఒక త్రిభుజంలోని ఒక భుజం మధ్య బిందువు నుండి రెండవ భుజానికి సమాంతరంగా గీసిన రేఖ అది మూడవ భుజాని వద్ద ఖండిస్తుంది. ఇది బాగా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది తీరంలో అండి స్టేట్మెంట్ ఇది రైట్. ఇది 8th క్లాస్ చూడండి. ఇఫ్ ఏబిసిడి ఇస్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అండ్ యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు 75 degrees, దెన్ యాంగిల్ బిసిడి వాల్యూ చూడండి. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు, ఏబిసిడి అనేది చక్రీయ చతుర్భుజము, చక్రీయ చతుర్భుజం లో యాంగిల్ బిఏడి ఎంత అండి, ఇక్కడ 75 degrees అయినా యాంగిల్ బిసిడి విలువ. ఇక్కడ చూడండి చక్రీయ చతుర్భుజం, నేను చతుర్భుజం తీసుకున్నాను ఇక్కడ ఏబిసిడి, ఇది చతుర్భుజం. ఇక్కడ చూడండి బిఏడి ఎంత ఇచ్చినాడంటే 75 degrees ఇచ్చినాడు. మనకి ఏం కనుక్కున్నాడండి, బిసిడి ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు కదా. మరి ఇక్కడ చూడండి ఆపోజిట్ కదా, మరి బిటి మొత్తం ఎంత సమానం అంటే చూడండి యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్ బిసిడి అనేవి స్వరూపాలు అవుతాయండి. ఎదురెదురు కోణాలు ఏమవుతాయంటే స్వరూపాలు అవుతాయి. మరి దీని విలువ ఎంత ఇచ్చినాడంటే 75 degrees, మరి యాంగిల్ బిసిడి ఇజ్ ఈక్వల్స్ టు 180. మరి ప్లస్ 75 అవతల పోతే ఏమవుతుందంటే మైనస్, యాంగిల్ బిసిడి ఇజ్ ఈక్వల్ టు 180 - 75. మరి 180లో 75 పోతే ఎంత అంటే 105 degrees. ఎంత అండి 105 degrees. మరి 105 degrees ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నంబర్ 4 లో ఉంది. నెక్స్ట్ రైట్. ఒక వృత్తము చతుర్భుజ శీర్షాలు ఉండకపోతే ఆ చతుర్భుజం పేరు ఇందాక మనం చెప్పుకున్నాం ఏందని, చక్రీయ చతుర్భుజం చూడండి. ఏందని చక్రీయ చతుర్భుజం ఏందండి, ఎన్నో ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 2 చూడండి. ఒక వృత్తం చతుర్భుజం ఇక్కడ ఇదే కదా చతుర్భుజం, ఈ చతుర్భుజం యొక్క శీర్షాల గుండా ఇలా వెళితే దాన్ని ఏమంటామంటే చక్రీయ చతుర్భుజం అనే అని పిలుస్తాం. ఎన్నో ఆప్షన్ అండి, ఆప్షన్ నెంబర్ 2 సైక్లిక్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1√2 -2√3లో హారమును అకరణీయం చేయగా. మరి ఇక్కడ హారములో ఎంత ఉందండి, ఫస్ట్ చూడండి ఎంత ఉంది, 3√2 - 2√3 కదా, అంటే 1/3√2 - 2√3. ఇక్కడ హారములో ఏముందండి మైనస్ ఉంది కదా, మైనస్ కి ఆపోజిట్ ఎవరంటే ప్లస్ చూడండి, 3√2 + 2√3/3√2 + 2√3. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసే మనకి విలువ ఏమైనా మారదా, మారదు కాబట్టి అలాగే వస్తుంది చూడండి, 3√2 + 2√3/ చూడండి ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ అంటే 3√2 2√3 కదా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి స్క్వైర్ కి రూట్ కి క్యాన్సల్, అదేవిధంగా 3 కూడా స్క్వైర్ వస్తుంది కదా, మరి 3కి స్క్వైర్ వస్తే ఎంత వస్తుంది అంటే 9 × 2 - తర్వాత 2కి స్క్వైర్ వస్తుంది కదా, 2కి స్క్వైర్ వస్తే ఎంత 4 × 3 పైన చూడండి 3√2 + 2√3 మరి 9 × 2 = 18 4 × 3 = 12 మరి 18లో 12 పోతే ఎంత అండి 6 ఎంత అండి 6 మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 3√2 + 2√3/6 మరి ఈ విలువ ఎక్కడుందండి, ఎన్నో ఆప్షన్ ఉంది చూడండి, 3√2 + 2√3/6 అనేది ఆప్షన్ నంబర్ 3లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఆల్రెడీ మనకు హెచ్జిటీలో వచ్చిందండి, హెచ్జిటీ 10th పేపర్స్ లో వచ్చిన ప్రాబ్లమే చూడండి. -9/2 మరియు 5/8 ల ఉత్క్రమముల లబ్ధానికి, ఉత్క్రమం అంటే ఏం చేయాలా, లవాన్ని హారం గాను హారాన్ని లవం గాను. ఇప్పుడు -9/2 యొక్క ఉత్క్రమం ఏమవుతుందంటే -2/9, తర్వాత
5/18 యొక్క ఉత్క్రమం ఏమవుతుందంటే 18/5. ఇప్పుడు ఈ టెన్నింటి ఏం చేయాలా మనము? లబ్దము కదా, లబ్దం అంటే ఏం చేయాలా? ఇంటూ, చూడండి ఇంటూ చేస్తున్నా, -2/9 ఇంటూ 18/5. 18/5 లబ్దం, 9 1 2 కదా, మరి 2 2 ఎంత అంటే 4 4/5. ఇక్కడ సింబల్ ఏముందండి? మైనస్. లబ్దానికి -4/5 యొక్క సంకలన విలోమం. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మైనస్ కి సంకలనం విలోమం ఏమవుతుంది? ప్లస్ కదా, అంటే దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? 4/5. అంటే ఏం చేయమన్నాడు ఇక్కడ? కూడగా అంటే ప్లస్ చేస్తున్నా, అంటే +4/5. మరి ఇక్కడ చూడండి ఇది మైనస్ వాల్యూ ఉంది, ఇది ప్లస్ వాల్యూ ఉంది, రెండు సమానంగా ఏం చేయమన్నాడు? ప్లస్. అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ? మనకి 0. -2 +2 ఏంటంది? 0. కాబట్టి చూడండి -4/5 +4/5 ఆన్సర్ ఎంతండి మనకి? 0. ఇది ఆల్రెడీ జీటీ పేపర్ 1 లో మనకు టెట్కి వచ్చింది. ఆన్సర్ ఎంతండి? 0. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకు ఆల్రెడీ రిపీట్ అయింది జీటీ పేపర్ 1 లో. చూడండి మాలిక్ రెండు టేబుల్లను ఒక్కొక్కటి 3,000 రూపాయలకు అమ్మాను, కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. ఆ టేబుల్పై 20% లాభము మరియు రెండో టేబుల్పై 20% నష్టము వచ్చిన మొత్తం మీద అతనికి నష్ట శాతము ఎంత? ఇక చూడండి 20% లాభము 20% నష్టము కదా, రెండు ఒకే శాతాల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా డైరెక్ట్ మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా x²/100% ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అంటే 20, అంటే 20² ఎంత అండి? 400/100%. చూడండి ఈ 2 0s 2 0s క్యాన్సల్, మన ఆన్సర్ ఎంత? 4% నష్ట శాతం కదా. ఇది దీని యొక్క డైరెక్ట్ అండి. ఎన్ని ఆప్షన్లు ఉంది? ఆప్షన్ నెంబర్ 3 లో. సమితులండి, సెట్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అదేవిధంగా బిలో ఏమి ఇచ్చాడండి? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి వరకు ఇచ్చాడు. తర్వాత దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోని మూలకాలు బిలోని మూలకాలు ఎలా ఉండాలా? ఉమ్మడిగా ఉండాలా. ఇక్కడ చూడండి ఏలో డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి, బిలో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, వీటిలో ఏమైనా ఉమ్మడి మూలకాలు ఉన్నాయా? లేవు. కాబట్టి అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందండి? నల్ సెట్. ఏమవుతుంది? నల్ సెట్. ఈ నల్ సెట్ మనం ఏమంటామంటే ఫై అంటాం. ఏమంటాము? ఫై. కాబట్టి ఇక్కడ ఫై అనేది ఎక్కడ ఉందండి? మనకు ఆప్షన్ నెంబర్ 4 లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఒక దత్తాంశంలో నిర్మించిన సోపాన రేఖ చిత్రము మరియు పౌనఃపున్యము యొక్క బహుభుజ వైశాల్యాలు ఎలా ఉంటాయా అంటే, చూడండి ఎలా ఉంటాయని అంటే వరకు సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి. ఒకే దత్తాంశమునకు నిర్మించిన సోపాన రేఖ చిత్రము మరియు పౌనపున్య బహుభుజల వైశాల్యాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి. తర్వాత మళ్ళీ త్రికోణమితి వచ్చినాడు. చూడండి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు త్రికోణమితికి. కాబట్టి మీరు త్రికోణమితిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. స్కూల్ అసిస్టెంట్ కూడా ఎస్సే రాసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ట్యాంగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3, దెన్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. చూడండి మనకి ఏ ట్రయాంగిల్ అన్నాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కదా. బి వద్ద 90 degrees, ఇక్కడ ఏ, ఇక్కడ సి. యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. మరి ఇక్కడ ట్యాంగ్ ఏ, మరి ట్యాన్ ఫార్ములా ఏమండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత అంటే √3, అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 1. ట్యాన్ ఏ నుంచి చూసినప్పుడు అంటే ఇక్కడ √3, ఇక్కడ 1, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే √3² + 1² దట్ ఈజ్ ఈక్వల్ టు √3 + 1 ఎంత? 4. అంటే √4. అంటే √4 వాల్యూ ఎంత అండి? అంటే √4 వాల్యూ ఎంత అంటే 2. అంటే ఇది వాల్యూ ఎంత అండి? ఇక్కడ మనకి డయాగ్నల్ 2 అనమాట. ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చూడాలా? సైన్ ఏ అంటే ఇక్కడ నుంచి కదా, సైన్ ఏ ఫస్ట్, సైన్ ఏ ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. సైన్ ఏ, తర్వాత తర్వాత కాస్ ఏ, తర్వాత సైన్ సి, తర్వాత కాస్ సి రాసి దాంట్లో వేసుకుందాం. సైన్ అంటే ఇక్కడ సైన్, ఇది ఆపోజిట్ బై హైపోటనస్.
అంటే ఏమొస్తుంది రూట్ 3/2. తర్వాత కాజ్ ఏ, కాజ్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్, అంటే ఏమొస్తుంది 1/2. సైన్ సి అంటే ఇక్కడ నుంచి చూడాలి, అప్పుడు ఇదేమవుతుంది ఇది ఆపోజిట్ అంటే 1/2. తర్వాత కాస్ సి అంటే ఇది అడ్జసెంట్ బై హైపోటెన్స్ అంటే రూట్ 3/2. ఇప్పుడు వాల్యూస్ చూడండి, సైన్ ఏ కాస్ సి, సైన్ ఏ వాల్యూ ఎంత రూట్ 3/2 ఇంటూ కాస్ సి కదా, కాస్ సి వాల్యూ ఎంత రూట్ 3/2 ప్లస్. తర్వాత కాజే, కాజే వాల్యూ ఎంత 1/2 ఇంటూ. తర్వాత సైన్ సి వాల్యూ ఎంత, సైన్ సి 1/2 కదా, రూట్ 3 ఇంటూ రూట్ 3 అవుతుంది, రూట్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి 3/2, 2 2 4. తర్వాత ప్లస్ 1 ఇంటూ 1 1 2 2 4 కదా, కింద డినామినేటర్స్ ఎలా ఉంటుంది ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి కదా, అంటే ఎల్సియం ఎంత అండి 4. మరి ఇక్కడ డినామినేటర్ అంటే ఎల్సియం బోత్ ఆర్ సేమ్ కాబట్టి పైన అదే వాల్యూస్ వచ్చేది 3 ప్లస్ 1 3 ప్లస్ 1 ఎంత 4 4 బై 4 4 1 4 1 ఎంత అండి ఆన్సర్ 1. మరి 1 అనేది ఎన్నో ఆప్షన్లు ఉంది, ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, ఇవి స్ట్రేట్ లైన్ ప్రోగ్రెషన్స్, ప్రోగ్రెషన్స్ టాపిక్ నుంచి అడిగాడు చూడండి. నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250, 10 మరియు 250 మధ్య గల 4 యొక్క గుణిజాలు, గణిజాలు కాదండి గుణిజాలు చూడండి. మరి 10 నుంచి 250 మధ్యలో ఉండాలి. మరి 10 అనేది 4 గుణిజం కాదు కాబట్టి 12 16, తర్వాత 20 24 చివరిది ఎంతండి 250. మళ్ళీ 250 4 గుణిజం కాదు కాబట్టి 248. ఇది మొదటి పదం అంటే A1, ఇది రెండవ పదం A2, ఇది మూడవ పదం A3, ఇది నాలుగవ పదం A4, ఇది చివరి పదం అండి AN లేదా మనం ఎంత సూచిస్తాం. మరి వీటి మధ్య డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత ఉందంటే D = 4. మనకి ఫార్ములా వచ్చేసి AN = A + N-1 × D, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ N వాల్యూ. మరి ఇక్కడ చివరి పదం ఎంత అండి 248. మొదటి పదం ఫస్ట్ అంటే A1 ఎంత అండి 12 + N-1, కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి 4 కదా. ఇప్పుడు చూడండి ప్లస్ 12 ఇందుకు వస్తే ఏమవుతుంది మైనస్ 12 అవుతుంది. అప్పుడు ఇక్కడ 12 ఉండాలండి, ఇక్కడ పంపించేసిన చూడండి 8లో 2 పోతే 6, 4లో 1 పోతే 3, మరి ఇక్కడ 2 as it is. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత సమానం అంటే N-1 × 4. మరి ఇంటూ 4 ఇతరులకు వస్తే ఏమవుతుందండి 4 అవుతుంది, అంటే N-1 = 236/4. 4 1 4 5 20 3 పక్కన 6 36 4 9 36 కదా. N-1 = 59 ప్లస్ 1 అవుతుంది ప్లస్ 1 వేర్ N = 59 + 1 ఎంత అంటే 60. అంటే మొత్తం అందులో ఎన్ని పదాలు ఉంటాయంటే మొత్తము 60. 60 అనేది ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఒక స్టేట్మెంట్ బహుపదిలో. మరి ఇక్కడ ఏమిటి అంటే f(x = a0x^n + a1x^n-1 + a2x^n-2 - (an-1)(x, an) ఇక్కడ n-వ తరగతి బహుపది అయినా, ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ n ఒక ఋణ పూర్ణ సంఖ్య a0 ≠ 0, తర్వాత n ఒక ధన పూర్ణ సంఖ్య మరియు a0 ≠ 0, n అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య, n అనే ఒక 0. ఇక్కడ చూడండి ఇక్కడ పైన పవర్స్ లో ఋణ పూర్ణాంకాలు అనేవి ఉండవు. అదేవిధంగా ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అన్నాడు, ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అంటే ఇక్కడ నెగిటివ్ విలువలు ఉంటాయి, 0 ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్ విలువలు ఉంటాయి. మరి ఇక్కడ మనం 0 తీసుకోము, అదేవిధంగా ఋణ పూర్ణ సంఖ్యను తీసుకోము. ఏ పూర్ణ సంఖ్య తీసుకుంటామంటే ధన పూర్ణ సంఖ్యను తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ కంటే ఆప్షన్ నెంబర్ 2 అనేది సరి అయినది. చూడండి బహుపదులు ఎప్పుడైనా సరే పైన ఘాతాంకాల్లో ధనాత్మకమైన విలువలు ఉంటేనే దాన్ని బహుపది అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 109. ఇఫ్ 2 to the power of x minus 1 plus 2 to the power of x plus 1 is equal to
1280 ఘాతాంకాలు ఘాతాంక న్యాయాలు 8th class topic చూడండి 2 to the power of x minus 1 ఏమని రాస్తామంటే 2 to the power of x by 2 ప్లస్ దీన్ని ఏమి రాస్తామంటే 2 to the power of x ప్లస్ కదా సపరేట్ చేస్తే ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2180 అంటే 1280 ఇందులో కామన్ గా ఏమన్నాయంటే 2 to the power of x కంటే బయట రాసే 2 to the power of x బయట రాస్తే 1 by 2 plus 2 దట్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 1280 ఇక్కడ ఏంటంటే బై 1 కదా బై 1 కాబట్టి 2 to the power of x ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇస్ 2 హియర్ డినామినేటర్ అండ్ ఎల్సిఎం బోత్ ఆర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ లో ఎవరంటే వాళ్ళు వస్తారు రైట్ బాగు తెట్టుకోండి ఇక్కడ ఎప్పుడైనా సరే డినామినేటర్ లో 1 అనుకో ఈ డినామినేటర్ ని ఈ న్యూమరేటర్ ని ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి 2 2s are 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2180 మరి ఇక్కడ 4 plus 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 2 to the power of x into 5 by 2 దట్ ఈజ్ ఈక్వల్ అంటే 2180 ఇది ఏమండి ఇది భిన్నం కదా భిన్నం అవతల పోతే ఏమవుతుందండి తిప్పడుతుంది కాబట్టి 2 to the power of x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2180 ఇంటూ 2 by 5 నౌ క్యాన్సిలేషన్ చూడండి 2 5 1 5 2 10 2 ఉంటుంది 5 5 25 3 ఉంటుంది 5 6 30 కదా అంటే 2 to the power of x ఈజ్ ఈక్వల్స్ టు 256 ఇంటూ 2 కదా మరి ఇక్కడ 256 ని 2 యొక్క పవర్ లో రాద్దాం అంటే చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను 2 తో 2 1 2 2 4 1 ఉంటుంది 2 8 తర్వాత 2 6 2 4 తర్వాత 2 32 16 రైట్ 2 8 2 4 తర్వాత 2 2 ఎన్ని 2s వచ్చినాయండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 కదా ఇక్కడ ఒకటి మొత్తం 9 అంటే 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 9 ఈ మొత్తం వచ్చేసి ఇది 2 to the power of 8 ఇది ఒకటి కాబట్టి మొత్తం ఎంత అండి 2 to the power 9 మరి ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఏం చేసుకుంటాం మనము ఈక్వల్ చేసుకుంటాం ఇక్కడ ఎక్స్ విలువ ఏంటండి 9 మరి 9 అనేది ఎన్నో ఆప్షన్ ఉందండి అంటే ఆప్షన్ నెంబర్ 2 లో ఉంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రైట్ ఇది కూడా బహుపదుల టాపిక్ లో నుంచే 2x minus 5y = 10 సమీకరణాన్ని తృప్తిపరచు బిందువు అంటే నేను ఆప్షన్ ప్రకారం చేస్తున్నా x = 5 అంటే x ప్లస్ లో 5 పెడుతున్నాను తర్వాత y ప్లస్ లో 0 కదా మరి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 మరి 2 5 జా 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 చూడండి మరి 10 లో 0 పోతే ఎంత 10 10 ఈజ్ ఈక్వల్ టు 10 కి సమానము మరి ఆన్సర్ ఎంత అండి ఆప్షన్ నెంబర్ 3 5, 0 మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రైట్ 4, -3 మరియు 8, 5 శీర్షాలుగా గల రేఖాఖండాన్ని అంతరంగా 3:1 నిష్పత్తిలో విభజించు బిందువు మరి ఇక్కడ మనకు సూత్రం వచ్చేసి అంతరంగా కాబట్టి mx2 + nx1/m + n తర్వాత my2 + ny1/m + 2 ఇక్కడ m విలువ 3 n విలువ 1 ప్లస్ కదా m ప్లస్ n దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 1 3 + 1 ఎంత అంటే 4 కదా మరి చూడండి ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 కదా మరి m విలువ ఎంత 3 మరి x2 ఎంత అండి 8 ప్లస్ n విలువ 1 x1 విలువ ఎంత 4 బై m ప్లస్ 1 అడ్ చేసినా అండి ఎంత అండి 4 కదా రైట్ నా నెక్స్ట్ 3 y2 ఎంత అండి 5 n 1 కదా y1 ఎంత -3 బై m ప్లస్ n ఎంత అంటే 4 చూడండి అంతరంగా మరి 3 8 24 ప్లస్ 4 ఎంత 28/4 తర్వాత 3 5 15 1 3 3 అంటే -3 మరి 15 లో 3 పోతే ఎంత అంటే 12 12/4 నో క్యాన్సిలేషన్ చూడండి 4 1 4 7 తర్వాత 4 1
ఫోర్ త్రీ జా. మరి అంతరంగా ఖండించే బిందులు ఏమంటే సెవెన్ కామా త్రీ. మరి ఇక్కడ సెవెన్ కామా త్రీ అనేది ఎన్నో ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నంబర్ వన్ లో ఉంది. నెక్స్ట్ అండి చూడండి, అక్కడ ఏమి ఇచ్చారు మనకు వై వన్ మైనస్ వై టూ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎం కోణం టీటాలో తెలుపగా ఎం విలువ. మరి ఇక్కడ మనం ట్యాన్ టీటాని యూజ్ చేస్తామండి అంటే టీటా విలువ ఎంత అంటే ట్యాన్ టీటా ఎం విలువ. చూడండి మనం ఏం రాస్తాం చూడండి, ఎం ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఇందులో కోణం టీటా అన్నాడు కదా, మరి టీటా తెలుపగా ఇక్కడ ఎం విలువ ఎంత అంటే ట్యాన్ టీటా. ఎం విలువ ఎంత అండి ఇక్కడ నాకు ట్యాన్ టీటా. ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ నెంబర్ త్రీలో ఉంది. చివరి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇది సంభావ్యత నుంచి చేయండి. మనకి సంభావ్యతలు అనేవి తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతిలో ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి 24,000 సార్లు కాయిన్ ఎగరవేసిన ఫలితం నమోదు చేయగా చూడండి 12,012 బొమ్మలు పడ్డాయి. అయినా బొమ్మ పడే సంభావ్యత డైట్ అడిగినాయండి చూడండి, మొత్తం పర్యవసనాలు వచ్చేసేసి 24,000 మొత్తం పర్యవసనాలు, అందులో బొమ్మ పడే పర్యవసనం వచ్చేసి 12,012. మనకు అడిగింది కూడా బొమ్మ పడే సంభావ్యత కాబట్టి 12,012 బై 24,000. మరి 12,012 బై 24,000 అనేది ఎన్నో ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ టూలో ఉంది. చివరి బిట్ అండి, స్కూల్ అసిస్టెంట్ లో 6వ తారీఖు పొద్దున చూడండి ఇది యొక్క సంభావ్యత పి ఆఫ్ ఈ అయినా పి ఆఫ్ ఈ చూడండి, పి ఆఫ్ ఈ విలువ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చూడండి 0 < r = p ఆఫ్ ఈ < r = 1 కి సమానం అవుతుంది. ఇది దీని యొక్క విలువ. రైట్, ఇంతవరకు మనము స్కూల్ అసిస్టెంట్ పేపర్ చూసినాం, అది 6వ తారీఖు మార్నింగ్. నెక్స్ట్ వీడియోలో మనము స్కూల్ అసిస్టెంట్ ఆఫ్టర్నూన్ పేపర్ చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.